నమస్తే తెలంగాణకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు సో ఇక్కడ త్రికోణపు పోటీ అయితే స్పష్టంగా మనకి కనిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చాలా ధీమాగా ఉంది కర్ణాటకలో ఏ రకమైన ఫలితం వచ్చిందో తమకు అదే రకమైన ఫలితం ఇక్కడ తెలంగాణలో కూడా పునరావృతం కాబోతోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నారు ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించి చూస్తే కనుక బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తాం తాము ఏవైతే ఈ పదేళ్లుగా తమ పరిపాలన చూసి తప్పకుండా తమకు ఓటర్లు మళ్ళీ పట్టం కడతారు అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది ఇటు బీజేపీ ప్రధానంగా మా మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం కల్పించాం అదేవిధంగా ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తమకి పట్టం కడతారు అని చెప్పి బీజేపీ కూడా అధికారంలో రాబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తోంది సో మొత్తంగా చూస్తే కనుక ఇది మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఈ రకంగా ఉన్నాయి సో దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల మేనిఫెస్టోల్ని విడుదల చేశారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలు మొదటి నుంచి కూడా ప్రజల కోసం ప్రజాకర్ష పథకాలను ప్రవేశపెట్టే విషయంలో ఒకళ్ళకు మించి మరొకళ్ళు చాలా ఉత్సాహంగా పథకాలు ప్రవేశపెట్టడం కానీ అవి ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం కానీ ఆ పథకాల అమలు తీరు ఏ రకంగా ఉంటుందనేది వివరించే ప్రయత్నం కానీ ప్రతి పార్టీ కూడా చేస్తూ వచ్చింది ఇక్కడ ప్రధానంగా మనం మొదటగా గమనించాల్సింది బీఆర్ఎస్కు సంబంధించి ప్ర ప్రస్తుతం బీఆర్ఎస్ అని అంటున్నాం మొదట్లో తెలంగాణ ఏర్పడంగానే దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ కోసమే ఏర్పడ్డ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత రెండు రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది మూడో పర్యాయంలో కూడా అధికారంలోకి రావాలి అంటే మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పట్టుబడుతోంది దానికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తూ రూపొందిస్తూనే ప్రజల్లోకి ముందుకెళ్తోంది పార్టీకి సంబంధించిన అనేక మంది కీలక నేతలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అయితే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళకి కనిపిస్తోంది అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేకతని కూడా తమకి అనుకూలంగా తీసుకొచ్చుకునే ప్రయత్నం కూడా ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయి అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోటల్లా ఏ రకంగానైనా సరే మళ్ళీ తమ పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తోంది అధికార బీఆర్ఎస్ అందుకు అనుగుణంగానే ఈసారి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒక వినూత్నంగా ఆలోచన చేస్తూనే మేనిఫెస్టో రూపకల్పన అనేది జరిగింది అందరికంటే ఫస్ట్ టైం అంటే అందరికంటే ముందుగా మేనిఫెస్టోను బయటకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలైంది సో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పారు అసలు ముందు ఈ రోజున మనం చూడబోతోంది ఏంటంటే మూడు సా పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు ఏ రకంగా ఉన్నాయి అవి ప్రజాకర్షక పథకాలను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఎటువంటి హామీలు ఇచ్చినాయి ఆ హామీలు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంటుంది ఈ అన్ని అంశాలను కూడా మీకు వివరిస్తాను ఒకసారి బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో చూద్దాం తెలంగాణ ఏర్పడ్డప్పుడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత ఒక మంచి పాలసీ అనేది రూపొందించుకున్నాం వెనకబడ్డ తెలంగాణ బాగుపడాలి అంటే సంపద పెంచాలి ప్రజలకు పంచాలే అని నిర్ణయించుకున్నాం బడ్జెట్ను దాదాపుగా మూడు లక్షల కోట్లకు తీసుకుపోయాం జిఎస్డిపి రెండున్నర రెట్లు పెంచినాం తలసరి ఆదాయం పెంచాము సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిచ్చాం సంక్షేమంలోనూ క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పి మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ చెప్పారు సో మొత్తం మీద తెలంగాణ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం ఈ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ప్రధానంగా చూడాల్సినవి ఏంటంటే రైతు బీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం అనేది వర్తింపజేస్తామని చెప్పని అన్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల కేసీఆర్ బీమా వర్తింపజేస్తాం కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మనం రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి అనేక ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో రైతులను ఏ రకంగానైనా ప్రసన్నం చేసుకోవాలి అదేవిధంగా రైతు పక్షపాతి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి ఏ రకమైన హామీలు ఇచ్చిందనేది మనం ఫస్ట్గా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇక్కడ సో బీమా పథకానికి సంబంధించి ప్రధానంగా దీంట్లో చెప్పారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలో ఎల్ఐసి ద్వారా ఐదు లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తామని అన్నారు వంద శాతం ప్రీమియం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు పేదలకు ఎనలేని మేలు చేయడంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి బలోపేతానికి కూడా ఇది దోహదపడుతుంది అని చెప్పి అభిప్రాయపడ్డారు సో దానికి సంబంధించి కేసీఆర్ బీమా పథకానికి సంబంధించి ప్రస్తుతం ప్రతి ఇంటికి ధీమా కేసీఆర్ పథకం అంటే కేసీఆర్ బీమా అనేది సో ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఇక్కడ రైట్ స్క్రీన్ మీద మళ్ళీ చూస్తున్నారు ఇంకోటి దానికి ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తాం పెన్షన్లను ఏటా ఐదు వందల చొప్పున ఐదు వేలకు పెంచుతాం దివ్యాంగుల పెన్షన్లను ఏటా మూడు వందల చొప్పున ఆరు మూడు వందల చొప్పున ఆరు వేలకు పెంచుతున్నామని చెప్పని అన్నారు రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నాం అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల రూపాయల గౌరవ భృతిని ఇవ్వబోతున్నామని చెప్పి ప్రధానంగా చెప్పారు సో తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ ఈ అంశానికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా తెలంగాణ రాగానే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకూడదు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం అందులో భాగంగానే ప్రస్తుతం ఈ రేషన్ బియ్యం కోటాను పెంచదలుచుకున్నాం దీనివల్ల పేదలు కూడా సంతోషపడతారు అని చెప్పి బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది అట్లాగే అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పి ప్రధానంగా దీంట్లో చెప్పారు అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు విధి వంచితులైన అనార్థులను దీనార్థులను అసహాయులను ఆదుకోవడం అనేది సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ చూస్తోంది అమెరికా బ్రిటన్ వంటి అగ్రదేశాల్లో సైతం సోషల్ సెక్యూరిటీ పెన్షన్లను ఇస్త ఇస్తారు భారతదేశంలో పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కొంత ఏదో ఒక జోక్ లాగా ఉండేది అది ఎడమ చేత్తో విధించినట్టు మాత్రం ఉండేది అది కానీ అలా కాకుండా పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల వేల రూపాయలకు తీసుకువెళ్ళామని చెప్పి ప్రధానంగా చెప్తూ వచ్చింది బీఆర్ఎస్ అందుకు అనుగుణంగానే తెలంగాణ మేనిఫెస్టోలో ఈ రకమైన అంశాలనే ప్రధానంగా పొందుపరిచింది దివ్యాంగుల పెన్షన్లను మూడు వందల రూపాయల చొప్పున ఆరు వేలకు పెంచాము పెన్షన్లను ఏటా ఐదు వందల చూపల రూపాయన ఐదు వేల రూపాయలకు పెంచుతున్నాం అన్నపూర్ణ పథకం ద్వారా సన్న అందిస్తాం అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల రూపాయల గౌరవ భృతిని కూడా అందించబోతున్నామని చెప్పి ఈ ఆసరా పెన్షన్లు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లాగే పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే ఇప్పటి వరకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించామో అంతకంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది సో మిగతా అంశాలు చూద్దాం ఒకసారి సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక కొన్ని అంశాలు గమనిస్తే గనక అర్హులైన వారందరికీ కూడా వీటికి సంబంధించి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తాం అంటే బిలో పావర్టీ లైన్ బీపీఎల్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో కుటుంబాల అందరికీ కూడా నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తాం అర్హులైన జర్నలిస్టులకు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తామని చెప్పని అన్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ పరిధిని పదిహేను లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్టుగా మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచింది బీఆర్ఎస్ రైతు బంధు మొత్తం దశల వారీగా పదహారు వేల వరకు పెంచుతున్నాం అంటే దీంట్లో పదహారు వేల వరకు రూపాయల వరకు అని అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత భరిస్తుంది ఈ రైతు రైతు బంధు మొత్తం దశల వారీగా పెంచుతూ వచ్చారు అంటే రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం వాళ్ళు ఎక్కడైనా నష్టపోతే కనుక ఎకరాకి ఇంతని చెప్పి సంవత్సరానికి ఇంతని చెప్పి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతు బంధు మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది ఇటు రైతు బంధు మరో పక్కన దళిత బంధు ఈ రెండు అంశాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాయి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భాలు అయితే మనం చూడవచ్చు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఏ రకమైన ఆంక్షలు ఉన్నాయో వాటిన్నింటినీ కూడా ఎత్తివేస్తామని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది సో ఇంకొక కొన్ని అంశాలను చూస్తే కనుక సో మరో మరికొన్ని అంశాలు మేనిఫెస్టోలో అసైన్డ్ భూములకు సంబంధించి హక్కులు కల్పిస్తామని అన్నారు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో పదిహేను లక్షల బీమా పథకం సో ఇది కొత్తగా కనిపిస్తుంది మొత్తం మీద ఇప్పటివరకు లేని పథకం తీసుకొచ్చారా అన్న ఆలోచన అయితే కలుగుతుంది ఈ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ఆరోగ్య రక్షా పేరుతో పదిహేను లక్షల బీమా పథకాన్ని నోటి తీసుకొచ్చారు జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పదిహేను లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తాం అని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ప్రస్తుతానికి కొన్ని అంటే మేనిఫెస్టోలో ఏవైతే ప్రధానంగా ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలను అయితే మనం చూసాం సో మొత్తం మీద బీఆర్ఎస్ ఒకటే ఆలోచిస్తుంది ఈ రోజున బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులను ఏ రకంగా ఆకర్షించాలి ఒక సెంటిమెంట్ అంశమే కాదు ఈ ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వం ఏ రకమైన సహాయం అందించింది ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించింది తద్వారా ప్రజలు ఏ రకంగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళగలిగారు అదే రకమైన విధానాన్ని రేపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిస్తే వాటిని కొనసాగిస్తాం అదేవిధంగా మరింతగా వాటికి సంబంధించిన పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా ప్రభుత్వం ద్వారా అందే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ సంఖ్య పెంచడం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింతగా పెంచుకుంటూ వెళ్లే విధానాలు కానీ ఇవన్నీ కూడా మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచింది వీటన్నిటిని చూస్తే ఒకటే కనిపిస్తుంది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే రెండు ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో గెలుచుకున్నారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారు భారతీయ రాష్ట్ర సమితి ఈ పేరు మీద మొదటగా ఎన్నికల్లోకి వెళ్తోంది మొన్న మొదటగా పోటీ చేస్తోంది బీఆర్ఎస్ సో ఈ బీఆర్ఎస్ అనే పదం ఎంతవరకు జనంలోకి చేరువైంది అదేవిధంగా టీఆర్ఎస్ని ఆదరించినంతగా ఇటు బీఆర్ఎస్ను ఆదరిస్తారా అంటే భారతీయ రాష్ట్ర సమితి అనగానే మొత్తం దేశానికి సంబంధించింది అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన అంశాలని పొందుపరుస్తూ తెలంగాణ కోసం ఏర్పడింది రాష్ట్రం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తూనే ప్రభుత్వంలో ఏ రకమైన మార్పులు తీసుకొస్తున్నారు అట్లా ప్రభుత్వ పథకాల్లో మార్పులు తీసుకొస్తూ వస్తున్నారు ఇక్కడ కూడా బీఆర్ఎస్గా రూపాంతరించింది భారతీయ రాష్ట్ర సమితి అంటే ఒక్క తెలంగాణకి మాత్రమే మనం పరిమితం కాకూడదు మనం మన పార్టీ విస్తరించాలి అదేవిధంగా ఇక్కడున్న ప్రజానికానికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఇప్పుడు ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తోంది ఇటు పక్కన బీజేపీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా తమకు తమకంటే ఎక్కువగా చూపించే విధానం లేకుండా వాళ్ళను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది సో మొత్తం మీద బీఆర్ఎస్ మేనిఫెస్టో ఫస్ట్ టైం విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత దాదాపుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మేనిఫెస్టోకి సంబంధించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు అందరికంటే ముందుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించి వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా బీఫామ్స్ అందించిన ఘనత మాత్రం బీఆర్ఎస్కే దగ్గుతుంది ఆ ఘనతని ఎంతవరకు స్థానికంగా ఉండే నేతలు ఎన్కాష్ చేసుకుంటున్నారు తమ మీదున్న ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉందో వాటిని ఏ రకంగా రూపుమాపి మళ్ళీ ప్రభుత్వానికి అనుగుణంగా తమ ఓటును మలుచుకునే ప్రయత్నం చేస్తారు అనేది ఈ మేనిఫెస్టో కానీ అదేవిధంగా వాళ్ళు చేసే ప్రచారం మీదే ఆధారపడి ఉంటుంది సో ఇది మొత్తానికి బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉబ్బిళ్ళూరుతోంది పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అవకతవకలు అవినీతి జరిగింది అనే విషయం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు పోటాపోటీగా అయితే ప్రచారం జరుగుతోంది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏదైతే అధికారం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆయనకు ఫస్ట్ టైం దక్కిన గౌరవం ఏంటంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఆ తర్వాత అదే రకమైన ఒరవడిని కొనసాగిస్తాం ఇక్కడ తెలంగాణలో కూడా మేము తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పి ఇటు పక్కన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన అనేక మంది నేతలు మాట్లాడుతూ వస్తున్నారు ఈసారి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే వచ్చేది కాంగ్రెస్సే ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ఇక్కడ తెలంగాణ ప్రజలు తమను ఆదరిస్తారు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రచారంలో దూకుడు పెంచుకుంటూ వెళ్తున్నారు సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్ననే దీనికి సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు సో మేనిఫెస్టోకి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీకి సంబంధించి మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని చూడాలనుకుంటున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడబోయే ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ రకమైన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ సూచికగా కాబోతోంది తెలంగాణ ఎన్నికలు అని చెప్పి చాలామంది విశ్లేషించుకుంటున్నారు కాబట్టి అదే రేంజ్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది టీపీసీసీ సో టీపీసీసీ మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకసారి చూద్దాం కార్మికులకు నెలకు పదివేల రూపాయల వేతనం అందిస్తామని చెప్పి ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణలో కొత్తగా నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలు కీలు మార్పు సర్జరీ సో ఈ మూడు అంశాలను ఒకసారి మనం విశ్లేషిస్తే కనుక దాదాపుగా పదివేల రూపాయల వేతనం అందిస్తాం అని చెప్పని అంటున్నారు అంటే మినిమం వేజెస్ అనేది పెట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ ఆ కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదివేల రూపాయలు అందించే విధంగా తాము ప్రణాళికలు రూపొందించుకున్నాం అందుకు బడ్జెట్లో కూడా కేటాయింపులు అనేది చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇక తెలంగాణలో నాలుగు ట్రిపుల్ ఐటీల నిర్మాణం ఇప్పటికే బాసర్ ట్రిపుల్ ఐటీ ఉంది దానికి తోడుగా మరో నాలుగు ట్రిపుల్ ఐటీల నిర్మాణం జరగబోతుంది మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది ఇక ఆరోగ్యశ్రీ పరిధి ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీసుకొచ్చారు కాబట్టి ఆ పరిధిని మరింత విస్తృతం చేసే దిశగా అంటే రకరకాల జబ్బుల్ని వాటిలో తీసుకొచ్చే విధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దానికి వ్యయం ఎంత అవుతుందో అదంతా కూడా మేము భరిస్తామని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ పథకంలో మోకాలకి మార్పు సర్జరీ అనే విషయాన్ని ప్రధానంగా పొందుపరిచారు ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూద్దాం ఇక భూ హక్కులకు సంబంధించి ఇక్కడ ధరణి పోర్టల్ ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ని తీసుకొచ్చింది ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా వాటిని దాన్ని ఫుల్ ఫుల్ఫ్లెడ్జెడ్గా మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తాము గనక అధికారంలోకి వస్తే ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం భూ హక్కుల సమస్యల పరిష్కారానికి ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు సర్పంచుల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు అనేవి వాళ్ళ చేతుల్లో ఉంటాయి అట్లాగే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు పదిహేను వందల రూపాయల గౌరవ వేతనం అందిస్తాం అంటే గ్రామ వార్డుల్లో వాళ్ళకి ఎవరైతే పని చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా వేతన సవరణ అనేది తీసుకొస్తున్నాం సో వాళ్ళకి మినిమం ఇంతనే అమౌంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్తోంది ఇక్కడ భూ సమస్యల పరిష్కారానికి ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అయితే ఇప్పటి వరకు భూ తగాదాలకు సంబంధించి ఎంఆర్ఓల్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు కొంత అక్కడ అవినీతి చోటు చేసుకోవటం ఈ విధానాలన్నింటినీ కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తాం ఒక ల్యాండ్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తాం ఏవైతే భూములు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తోందని చెప్పి మేనిఫెస్టోలో దానికి సంబంధించిన అంశాన్ని పొందుపరిచారు రైట్గా నీళ్లు నిధులు నియామకాలు దీని మీదే కా తెలంగాణ ఏర్పడింది సో నీళ్లకు సంబంధించి పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రస్తుతం మనం చూడవచ్చు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి తీసుకొచ్చింది ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది ఆ ప్రాజెక్టులు ఏ రకంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాయి హైదరాబాద్ లాంటి మహానగరంలో నీటి కొరత అనేది ఏర్పడకుండా చెరువులను అభివృద్ధి చేసుకుంటూ నీటికి సంబంధించి కృష్ణ గోదావరి అనుసంధానం చేసి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ రకంగా నీటి సమస్య లేకుండా చేసింది అనేది మనం చూసాం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక అవినీతి చోటు చేసుకుందని చెప్పి ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా విమర్శిస్తూ వస్తున్నాయి దాదాపుగా లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి సో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా పొందుపరిచింది కాంగ్రెస్ ఎందుకనంటే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నాం మేము ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని ప్రధానంగా పొందుపరిచారు మేనిఫెస్టోలో కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు విచారణ జరిపించే విధంగా తాము నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మేనిఫెస్టోలో చూపిస్తున్నాం కాబట్టి ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం హైకోర్టు విచారణ అనేది జరగబోతుంది అని చెప్పి చెప్పారు అదేవిధంగా అధికారంలోకి రాగానే భారీగా టీచర్ పోస్టుల భర్తీ కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి ఆరు నెలల్లో పీఆర్సీ అమలు నియామకాల విషయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత వెనకడుగు అయితే కనిపిస్తోంది అంటే వాళ్ళ మీద వ్యతిరేకత అయితే కనిపిస్తోంది టీపీసీసీ టీఎస్పిఎస్సి లాంటి కమిషన్ని ఏర్పాటు చేసినా కూడా సో దాంట్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి ఇప్పటికీ చాలామంది నిందితుల్ని వాళ్ళని నిందితుల్ని విచారిస్తున్నారు రాష్ట్ర సిఐడి విచారిస్తోంది దానికి సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది కాకపోతే ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించాలనుకుని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఇంకా హైదరాబాద్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి నియామకాల విషయంలో ప్రభుత్వం మొదట్లో ఏం చెప్పింది మొదటి ఐదేళ్ళు ఏం చేసింది ఆ తర్వాత ఐదేళ్ళు ఏం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియామకాలు చాలా తక్కువగా జరిగాయని చెప్పి యువత ఆవేదన చెందుతున్నారు యూనివర్సిటీలకు సంబంధించి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు రోడ్డెక్కారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ చాలా గట్టిగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని మాకు సరైన విద్య విద్య వైద్యం వీటికి సంబంధించి విద్యకు సంబంధించిన అవకాశాలు కల్పించిన ఉద్యోగ విషయంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని చెప్పి వాళ్ళు ప్రధానంగా మాట్లాడారు ఇటు ఓయూ కానీ అటు పక్కనే కాకతీయ యూనివర్సిటీ కానీ ఎన్ని ఏ యూనివర్సిటీని తీసుకున్నా కూడా అక్కడి నుంచి విద్యార్థులకు సంబంధించి చూస్తే ప్రభుత్వం వ్యతిరేకత అయితే ఎదుర్కొంది సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పింది ఏదైతే ప్ర అధికారంలోకి రాగానే భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం ఏదైతే ప్రస్తుతానికి ఉన్న పోస్టులు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేస్తాం అదేవిధంగా పీఆర్సీ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాకూడదనే ఉద్దేశంతో కొత్త పీఆర్సీని ఏర్పాటు చేస్తాం పి ఆరు నెలల్లో పీఆర్సీని అమలు చేస్తామని చెప్పి ఉద్యోగులను కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే మేనిఫెస్టోలో ఆ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచింది రైట్ ఇందాక మనం మాట్లాడుకున్న దానికి కొనసాగింపుగా చూస్తే కనుక మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తాం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ అనేది జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ డిఏల చెల్లింపు అని చెప్పి ప్రధానంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది సో మరో కొన్ని అంశాల నుంచి కనుక మనం చూస్తే ఇక ధరణి స్థానంలో భూమాత అంటే ధరణిని తీసేస్తారా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అని చెప్పి మనం కూడా మనం ప్రశ్నించాం అయితే ధరణి తీసేయటం కాదు ధరణిలో ఏ రకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ధరణి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా రూపుమాపి భూమాత అని చెప్పి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని తీసుకొస్తాం ధరణి స్థానంలో భూమాత అనేది రాబోతోంది అది అందరికీ పారదర్శకంగా ఉంటుంది ఎవరైనా సరే ఏ రకంగానైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు భూమాత ఏ రకంగా ఇక్కడున్న సమస్యల్ని ధరణిలో ఏ రకమైన సమస్యలు టెక్నికల్గా కానీ సాంకేతికంగా కానీ అదే రకంగా గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదురైనవి వాటన్నిటినీ కూడా రూపుమాపి ఈ భూమాత అనే దాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు మనతో అదేవిధంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఫ్రీ అని అన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతాం ఇది ప్రధానంగా మనం గమనించాల్సింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎందుకనంటే ఇప్పటివరకు మనం ఇప్పటివరకు కూడా మాట్లాడుకున్నది అదే జాబ్ క్యాలెండర్ అనేది సరిగ్గా అమలు కాలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే రెండు సపాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డా నియామకాల విషయంలో ఎవరికి కూడా పారదర్శకంగా నియామకాలు జరగలేదు ఆ ప్రక్రియ అనేది సజావుగా సాగలేదు అని చెప్పి విద్యార్థులు మొదటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళ ఆవేదనను నిజంగానే గమనించాం తాము అధికారంలోకి వస్తే తప్పకుండా విద్యార్థులకు సంబంధించిన ఒక జాబ్ క్యాలెండర్ను ఏర్పాటు చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పింది సో మొత్తం రెండు పార్టీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు మేనిఫెస్టోల్ని మనం చూసాం ఏ రకమైన వ్యత్యాసం కనిపించింది అని మనం మాట్లాడుకుంటే కనుక ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేస్తామనంది అదేవిధంగా ప్రతి భూ హక్కు యజమానులకు వాళ్ళకి సవి పారదర్శకమైన వివర వివరంగా ఉండే విధంగా వాళ్ళకి మొత్తం న్యాయం చేసే విధంగా భూ హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి మొదట్లో మొదటి నుంచి మాట్లాడుకు మాట్లాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం హైకోర్టులో విచారణ చేపడతామని చెప్పి సో ఇవి రెండు పార్టీలకు సంబంధించి ఇక బీజేపీ విషయానికి వద్దాం బీజేపీ మేనిఫెస్టో దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు అంశాల ప్రాతిపదికన ఏర్పడింది సో ఆ అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో ఫస్ట్ పాయింట్ ధరణి స్థానంలో భీ భూమి అనే యాప్ తీసుకొస్తామని చెప్పనంటోంది అటు భూమాత అని అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మీ భూమి అని అంటున్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వ పథకాలు అనంటే కేంద్రం ప్రతి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఆ భాగస్వామ్యాన్ని అయితే పెంచుకుంటూ వస్తాము అదేవిధంగా వీటన్నింటికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రానికి సంబంధించిన బీజేపీ రాష్ట్రంలో మేనిఫెస్టో రూపకల్పనలో ఒక మాట మాట్లాడింది అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచారు అట్లాగే గల్ఫ్ బాధితుల కోసం ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది అంటే అటు కాంగ్రెస్ పార్టీ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామంటుంది అదేవిధంగా ఇటు బీజేపీ కూడా కమిషన్ను ఏర్పాటు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ఏ రకమైన అవినీతికి పాల్పడింది ఆ అవినీతికి వ్యవహారానికి సంబంధించి వెలికి తీస్తామని చెప్పి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరుచుకుంటూ ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి సో బీజేపీ మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు మనం ఇక్కడ చూస్తున్నాం నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత గత ప్రభుత్వంలో నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది అయితే ఆ రిజర్వేషన్ను ఎనిమిది శాతానికి పెంచాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే హైకోర్టు దాన్ని కొట్టేసింది తెలంగాణ ప్రభుత్వమే కాదు అటు పక్కన కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన ప్రయత్నం చేసింది బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసింది అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది ఆ ప్రచారం నిజంగానే నిజమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అటు కర్ణాటకలో సో కాబట్టి అదే రకమైన అంశాన్ని ఇక్కడ బీజేపీ మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదు అంటే ముందుగానే చెప్తే గనక మేనిఫెస్టోలో అంశాన్ని గనక పొందుపరిస్తే ముస్లింలకు కూడా ఒక రకమైన ష్యూరిటీని మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ అనేది మనం లేకుండా చేస్తామని చెప్పి ప్రధానంగా చెప్తూ వచ్చింది బీజేపీ అంటే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ శాతాన్ని మాత్రం పూర్తిగా ఎత్తేస్తామని అట్లాగే సబ్సిడీపై విత్తనాలు వరిపై బోనస్ అదేవిధంగా ఆడబిడ్డ భరోసా పథకం కింద ఇరవై ఏళ్ళు వచ్చేసరికి రెండు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు ఇస్తామని అంటోంది గత కాంగ్రెస్ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పొందుపరుస్తూ దాదాపుగా నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఏదైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరి పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాలుగు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినందు అయితే ఇక్కడ బీజేపీ తన మేనిఫెస్టోలో ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం ఉచితంగా నాలుగు సిలిండర్లు అందజేస్తాం ఇప్పటికే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కొన్ని వర్గాల వాళ్ళకి నాలుగు నుంచి పది ఐదు సిలిండర్ల వరకు ఉచితంగా అందజేస్తోంది సో ఆ శాతాన్ని అదే రకమైన విధానాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది రైట్ ఇక తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలను ఒకసారి చూద్దాం ఇప్పుడు తొమ్మిదో పాయింట్ మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ చెప్తోంది ఫీజుల నియంత్రణకు నిరం నిరంతరంగా ఒక పర్యవేక్షణ అనేది ఉంటుంది బడ్జెట్ స్కూల్స్కు పన్ను మినహాయింపులు వర్తింపజేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ పునరుద్ధరిస్తాం అని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది మరికొన్ని అంశాలను కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు సో ఇక ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి తన ఒక ఇండస్ట్రియల్ కారిడార్ను ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది పిఆర్సిపై రివ్యూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పిఆర్సి ఇస్తాం అదే ఈ రకమైన పీఆర్సీకి సంబంధించి అటు పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఇదే రకమైన ప్రతిపాదన అయితే ముందుకు తీసుకొచ్చింది అట్లాగే జీవో మూడు వందల పదిహేడుపై పునఃసమీక్ష గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ నోటి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ అదే అదేవిధంగా కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎంతోమంది వలస కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం ఒక తెలంగాణ భవన్ అయితే గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేస్తాం తద్వారా వాళ్ళకి అక్కడ ఏవైనా సమస్య సమస్యలు ఉంటే కనుక త్వరితగతిని వాటిని పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి అక్కడ సక్రమంగా అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా అక్కడ ఉండేలాగా వాళ్ళకి సప్ వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా చేస్తామని చెప్పి ఒక తెలంగాణ భవన్ అనేది గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది రైట్ మరు మేనిఫెస్టోలో మరికొన్ని పాయింట్లు చూస్తే ఐదేళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి అంటే ఐదు సంవత్సరాలకు రెండు వేల ఇరవై మూడులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక మళ్ళీ ఇరవై ఎనిమిది వరకు ఏ రకమైన పరిస్థితి ఉంటుంది బీసీలకు ఇప్పటికే బీసీకి సంబంధించి ఒక నినాదాన్ని తీసుకుంది బీజేపీ బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్ర ఫస్ట్ టైం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమలు చేయలేని విధంగా అమలు చేయడానికి ముందుకు రాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక ఒక సూత్రాన్నైతే బీజేపీ తనకు ముందుగా తీసుకొచ్చింది అదే బీసీ నినాదం బీసీలకు సంబంధించిన మంత్రి బీసీకి సంబంధించిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయబోతున్నామని చెప్పి ప్రధానంగా మాట్లాడారు సో బీసీలకు సంబంధించి ఒక మంత్రి అయ్యంటే ఒక ఎమ్మెల్యే అంటే ప్రధానంగా మనం చూడాల్సింది ఈటెల రాజేందర్ విషయంలోనే ప్రధానంగా చూడాలి సో ఈటెల రాజేందర్ ఒకవేళ బీజేపీ గనక అధికారంలోకి వస్తే గనక ఆయనే ముఖ్యమంత్రి కాబోతారు అని చెప్పి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఆయన పేరు ప్రస్తావించకపోయినా ప్రస్తుతం ఇదే రకమైన నినాదంతో ఉన్నాం కాబట్టి బీసీలకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పి ఆయన చెప్పారు సో అదే రకంగా బీసీ అభివృద్ధి కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తాం ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి సో ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఒక బీసీ నిధి అని చెప్పి ఐదు కోట్ల రూపాయల ఐదేళ్లకు లక్ష కోట్ల రూపాయలతో ఐదేళ్లకు సంబంధించి లక్ష కోట్ల రూపాయలతో ఒక నిధి అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కసారిగా మేనిఫెస్టోలో పొందుపరచడం బీసీలందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ తన మేనిఫెస్టో ఈ పాయింట్ని పెట్టిన తర్వాత ఇక రోహింగ్యాలు అక్రమ వలసదారులను కూడా పంపించి వేస్తాం తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తాం అన్ని పంటలకు పంట బీమా బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది సో మొత్తం మీద బీమాకు సంబంధించి డిఆర్ఎస్ పార్టీ ఏ రకమైన హామీని ఇచ్చిందో అదే రకమైన హామీని కూడా బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచింది ఇక తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని చెప్పని అంటున్నారు సో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి అని చెప్పి గతంగా గతంలో కూడా మణిపూర్ లాంటి రాష్ట్రంలో అదేవిధంగా ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ అమలు చేయాలనే విధానంతోనే బీజేపీ ఆ రాష్ట్రాల్లో తమ మేనిఫెస్టోలో కూడా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచింది అయితే వాటిని వ్యతిరేకించిన సందర్భాలు అయితే మనం ఇప్పటివరకు చూసాం అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తాం రోహింగ్యాలు అక్రమ వలసదారులను కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తామని చెప్పండి సో మొత్తం మీద హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అదేవిధంగా తెలంగాణలో మిగతా జిల్లాలో ఏ రకంగా రోహింగ్యాలు అక్రమ వలసదారులు నివసిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం ఇక్కడ చాలా గమనించాల్సిన అంశం ఎందుకంటే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ అనేది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఎక్కువగా అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పి గతంలో కొన్ని రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చినాయి నేపథ్యంలోనే బీజేపీ తమ ప్రభుత్వం వస్తే గనక మేనిఫెస్టో ద్వారా ఈ రకమైన విధానాన్ని అమలు చేయబోతున్నామని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తోంది అని అంటే నిజంగా ఇక్కడ వాళ్ళు ఆ వలసదారులంతా ఇక్కడ ఉన్నారా రోహింగ్యాల వాళ్ళు ఇక్కడ రోహింగ్యాలు కూడా ఇక్కడ ప్రస్తుతం నివసిస్తున్నారా అనే అనుమానం అయితే అందరికీ కలుగుతుంది నిజంగానే రోహింగ్యాలు ఒకవేళ అక్రమ వలసదారులు ఇక్కడ ఉంటే గనక ఇప్పటివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఉపేక్షించింది అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్రమ వలసదారులు కానీ రోహింగ్యాలు కానీ ఈ ప్రాంతంలో ఉండకూడదు తెలంగాణలో వాళ్ళు ఉండకుండా తాము అక్రమ వలసదారులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తామని చెప్పి బీజేపీలో ఒక మేనిఫెస్టోలోనే ప్రధానంగా అదొక పాయింట్గా ముందుకు తీసుకొచ్చింది అని అంటే ఏ రకమైన విధానంతో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకుంటోంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకమైన కఠిన నిర్ణయాలు కూడా తీసే తీసుకునే అవకాశం ఉందనే విషయం స్పష్టంగా బీజేపీ మేనిఫెస్టోలో కనిపిస్తోంది సో మొత్తం మీద ఇది సో మనం కొన్ని పాయింట్లు మనం మిస్ అయినా కూడా సో అటు బీఆర్ఎస్ కానీ ఇటు పక్కన కాంగ్రెస్ కానీ ఇటు పక్కన బీజేపీ కానీ సో త్రికోణపు పోరు అంటే త్రిముఖ పోరు అయితే స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తోంది మూడు పార్టీలు కూడా మేనిఫెస్టో రూపకల్పనలో చాలా కోలంకషంగా అన్ని విషయాల మీద చర్చలు జరిపి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆ మేనిఫెస్టో కమిటీల్లో చాలా అన్ని అన్ని అంశాలను కూడా పొందుపరుచుకుని అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి దీటుగా మేనిఫెస్టో రూపొందించుకోవాలి ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రజల కోసం మనం పనిచేస్తున్నామనే విషయాన్ని తెలియచేయాలి ప్రజల కోసం అని చెప్పి ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు అయితే ఇప్పటి వరకు భారత మన భారతదేశం ఏర్పడిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మేనిఫెస్టోల్ని మనం చూసాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా మేనిఫెస్టోలు బయటకు వచ్చినాయి అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భాల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసినాయి అనే విషయం కూడా మనందరికీ బాగా తెలుసు సో దీ ప్రస్తుతం ఇచ్చిన మూడు మేనిఫెస్టోలు ఏది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను దాదాపుగా ఒక పది నుంచి యాభై శాతం వరకు పూర్తి చేసిన తెలంగాణ అభివృద్ధి మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవాలి ఎందుకనంటే ప్రతి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఈ ఈ రంగంలో తాము ఏ రకమైన విధానంతో ముందుకు వెళ్ళబోతున్నాం ఇప్పటి వరకు తాము ఏ రకమైన విధానంతో దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశామని చెప్పి అటు బీఆర్ఎస్ చెప్పుకుంటే ప్రస్తుతం ఇక్కడున్న అవినీతిని మేము రూపుమాపడానికి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇక్కడున్న అవినీతిని పూర్తిగా పారద్రోలుతామని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుని ఉంటే కేంద్రంలో ఏ రకమైన పథకాలు కేంద్రం ప్రకటించింది ఆ పథకాలు రాష్ట్రంలో ఎంతవరకు అమలవుతున్నాయి అవి రాష్ట్ర సంక్షేమానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి వాటన్నిటిని కూడా రూపుమాపే విధంగా బీజేపీ తన మేనిఫెస్టో రూపొందించింది అని చెప్పి బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో కి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ప్రధానంగా చెప్పారు సో ఈ అన్ని అంశాలను క్రోడీకరించి మనం చూస్తే కనుక మేనిఫెస్టో అమలు అనేది ఏ పార్టీకి అయినా చాలా కీలక అంశం ఇప్పుడు రేపు అధికారంలోకి రావాలనంటే ఆ అంశమే కీలకం కాబోతుంది మేనిఫెస్టోలోని అంశాలను నిజంగా ఆ పార్టీ ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉంటుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది సో ఇది మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు వాటి విధి విధానాలు అదేవిధంగా వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసం మనం ఇప్పటివరకు చూసాం